ఎప్పుడు ఒకేలాగా పకోడీనో పునుగులో బజ్జీలో అట్లా కాకుండా ఇలా కూరగాయ ముక్కలతో కూడా మనం వడల్లాగా చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు, ఈజీగా చేసుకోవచ్చు. పకోడీ వేసినంత ఈజీగా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం అని చెప్పి ఒక సొరకాయ ముక్కని, కొంచెం బీప్ పిండి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. మొదట వీటిని తురిమి పెట్టుకోవాలి. సొరకాయని పైన తోలు తీసేసి సన్నగా తురుముకుంటే ఇట్లా గింజలు మనకి విడిగా వచ్చేస్తాయి. ఈ గింజల్ని మనం వేసుకోవటానికి లేదు, వీటిని ఏరి పక్కన పెట్టేసి ఈ తురుముని ఒక వెడల్పు పంటి గిన్నెలో, ఎందుకంటే మనకు కొంచెం అన్నీ కలుపుకోవటానికి చేయి దొరకాలి కనుక కొంచెం వెడల్పు పంటి గిన్నెలో వేసుకొని దానికి తోడు అల్లం, అల్లం కూడా బాగా సన్నగా తురిమాను. అది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వేసి ముక్కలన్నీ ముందు కలుపుకోవాలి నీరు తిగేట్టు. వీటితో పాటు జీలకర్ర, ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేస్తే దాంట్లో నీరు అంతా దిగుతుంది, మనం పిండి కలుపుకోవటానికి వీలుగా సరిపోతుంది నీళ్లు పోయకుండా. దీంట్లో దిగే నీరే సరిపోతుంది, కాకపోతే పిండి ఒకసారి మొత్తం పోయకుండా ఆ నీటి శాతానికి సరిపోయేట్టుగా మనం పిండిని వేసుకుంటా కలుపుకుంటా ఉంటే మనం గవాలని ఎక్కువ వేస్తే మళ్ళీ నీళ్ళు వేసి కలపాల్సి వస్తుంది. దానికంటే ఆ కూరగాయలోని నీరు సరిపోయేంత పిండి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మంది ఉన్నారు అంటే పెద్ద ముక్క తీసుకోవటమే. ఇంకా దీంతోపాటు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కూడా ఉంటే వేసుకుంటాము, లేకపోతే లేదు. ఉన్నాయి కనుక నేను అవన్నీ వేసాను. ఇది వేయాలి అనే రూల్ లేదు, ఉంటే మనకు అలవాటు పడ్డం కనుక వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని మూకుడు పెట్టి నూనె కాగిన తర్వాత చిన్న చిన్న వడలుగా చేసి ఇవి కూడా పలుచగా చేసుకోవాలి. మందంగా చేసుకుంటే సొరకాయ శాతం ఎక్కువ ఉంది కనుక మనకి ఎక్కువసేపు ఉడకటానికి, నూనె కూడా బాగా పీల్చడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం కొంచెం పలుచగానే చేసుకొని తొందరగా వేగేట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తీసి నూనె కారిపోయిన దాకా కొంచెం సేపు అలా పట్టుకోవాలి, ఎందుకంటే సొరకాయ కనుక అందులో నూనె పీల్చే లక్షణం ఉంటుంది కాబట్టి మనం నూనె అంతా దిగిపోయేదాకా పట్టుకొని పక్కకు తీసి పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటాయి. దీంట్లో మనకు హాన్ చేసే ఏం లేవు, సొరకాయ ఆరోగ్యానికి మంచిదే కనుక. బీపిండి ఇంకా మైదా లాంటివి కాదు కనుక ఇది కూడా బాగానే ఉంటుంది, ఎవరైనా సులభంగా చేసుకొని తినొచ్చు.